ఈ రోజు రాత్రి నా ఫైనాన్సర్ ని గంజాయి డెలివరీ ఇస్తానని బస్ స్టాండ్ కి రమ్మంటాను. అదే టైం కు నువ్వు ఒక చంటి పాపతో అక్కడ ఉండు. పాప ఎందుకు? అప్పుడే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. కార్తీక్, నువ్వు తను హెరాస్ చేస్తున్నట్టు యాక్ట్ చేయి. అక్క, నువ్వు కంగారు పడుతున్నట్టు నటిస్తూ వాడి దగ్గరికి వెళ్ళి షెల్టర్ అడుగు. నేను చెకింగ్ చాలా ఎక్కువ ఉంది, బస్సులో సరుకు తీసుకురాలేకపోతున్నాను అని చెప్పి ఆడికి ఫోన్ చేస్తాను. అసలే ఆడికి అమ్మాయిలు పిచ్చి, ఆడు కన్విన్స్ అయితే పక్కనే ఉన్న వాడి గెస్ట్ హౌస్కి తీసుకెళ్తాడు. నువ్వు వాడిని మాటల్లో పెట్టి ముగ్గులో దింపి టైం చూసి వాడిని లాక్ చేసే. మీ ఇద్దరు కొట్టేసిన డబ్బులు నాకు ఇస్తే మీ బాకీ తీరినట్టే. మోసం చేసిన తర్వాత దాన్ని అక్కడే గన్తో కాల్చిపోద్దవ్వాల్సింది బాబాయ్. వదిలి తప్పు చేసావు నువ్వు. చా, గన్ను కూడా పట్టుకుపోయిందిరా. కనీసం అది ఎలా ఉంటుందో తెలిస్తే. బస్ స్టాండ్లో సీసీటీవీ ఫుటేజ్, దాని ఫోటోస్ పట్టుకొచ్చానరా. ఇదా, ఇది నాకు తెలుసు బాబాయ్, ఇది నా షాప్కి కూడా వచ్చింది. ఇంజనీరింగ్ ఫైనలైజ్ చేస్తుంది ఇది. రై, ఇది చూపి, చూడరా. అవునరా, దీన్ని మనం పబ్లో కూడా చూసాం బాబాయ్. నువ్వు దీని గురించి ఏం టెన్షన్ పడకు. అది ఎక్కడున్నా సరే దానికి ఏం చెయ్యాలో అది మనం చేద్దాం. థ్యాంక్స్ రా. ప్రభు, ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలని ఉంది. చిన్నప్పుడు నాన్న ప్రార్థన చేయమంటే చేసేదానికి కాదు. అమ్మని తీసుకుపోయేవన్నే కోపం. క్షమించు నాన్న, నాకు ఏంజల్ అనే పేరు పెట్టినా సిన్నర్గానే పెరిగాను. 7వ తరగతిలోనే నాన్న వదిలిసిన చార్మినార్ సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టాను. అమ్మ పోయిన బాధ తగ్గించుకోవడం కోసం నాన్న తెచ్చుకున్న మందు బాటిల్ను సగం ఖాళీ చేసి నీళ్ళతో నింపేసేదాన్ని. పాపం మత్తు రాక అవస్థలు పడేవారు. అలా నాన్నని చాలా ఇబ్బందులు పెట్టారు. పాపిష్టి దాన్ని క్షమిస్తావు కదూ. ఆయన పాపులందరినీ పరిశుద్ధులుగా మార్చే ప్రయత్నంలో చాలామందికి ఫాదర్ అయ్యారు, కానీ నాకు మాత్రం తండ్రి కాలేకపోయారు. ఒంటరితనంలో డ్రగ్స్ తీసుకున్నాను, అబార్షన్ చేయించుకున్నాను, దొంగతనాలు కూడా చేశాను. చాలా చాలా పాపాలు. ఇన్ని పాపాలు చేసినా ప్రేమించడానికి గొప్ప తోడునిచ్చావు చూడు. థ్యాంక్ యూ. నేను వర్జిన్ మేరీనైతే కాదు, కానీ పెళ్ళి కాకుండానే తల్లినవుతున్న ఏంజల్ని కొత్త జన్మ కోసం పోరాడుతున్నాను. దీవిస్తావు కదూ ప్రభువా. నువ్వు నా పాపములను క్షమించకపోయినా పర్వాలేదు. పిల్లలకి తమ సమయాన్ని ప్రేమని పంచలేని తల్లిదండ్రులను మాత్రం క్షమించు ప్రభు. వీలైతే మా నాన్నను కూడా క్షమిస్తావు కదూ. ఇదిగో, నువ్వు చేయమన్నా చేసావు, తెమ్మన్నా తెచ్చావు. ఇప్పటి నుంచి నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, గుర్తుపెట్టుకో. దీంతో మా బాకీలన్నీ క్లియర్. మర్చిపోబయ్యా, మాట అంటే మాటే, డోంట్ వరీ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ భయ్యా. ప్లాన్ మాత్రం భలే ఎగ్జిక్యూట్ చేశారు భయ్యా. ఆడ అమ్మాయిలు పిచ్చి అని పడేసింది. ట్రాప్ ట్రాప్ పడాల్సిందే ఏ నా కొడుకైనా. ఇదిగో ఈ డబ్బులు ఉంచు. ఫ్రీగా వచ్చేది ఇంకేం మాకొద్దు. కష్టపడతాం, గొప్పగా కాకపోయినా హ్యాపీగా బతుకుతాం. కష్టపడి ఆల్ ది బెస్ట్. నేను మాత్రం బెంగళూరు చెక్కేసి నాకు నచ్చిన బైక్ కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అయిపోతాను. మీలా కష్టపడే ఓపిక లేదు భయ్య. మీలాంటి కస్టమర్లు నాలాంటి ప్రతి పెళ్ళరికి ఉండాలి భయ్య. అవును, అక్కేది తను చేసిన పాపాలని కన్ఫెస్ చేసుకోవడానికే వెళ్ళింది. హోప్ షీ విల్ కమ్అవుట్ హ్యాపీ అండ్ క్లీన్. ఓహో, ఉంటా అయితే. హాయ్ బేబీ. హాయ్. డబ్బులు చేసావు కదా? యా, మొత్తం క్లియర్ చేసా. ఇంక ఇప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు. సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తా. సరే, ఇంటికి వచ్చే. Thank you.
ఏ ముసలి, నేను బెంగళూరు జంప్. ఇదిగో రెంట్ ఇవ్వాలి కదా, ఇది కూడా ఉంచు. బాయ్ డార్లింగ్. మాధురి, గుడికి వెళ్ళినట్టుంది. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe. Volga videos.